వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగసూరి ధర్మ. ఈ రోజు మనం సొగసూరి ధర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. నేను ఈరోజు మీకు పార్టీ వేర్ డ్రెస్సెస్లో కొన్ని డిఫరెంట్ డిజైన్స్ చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి ఆ వెరైటీస్ ఏంటో చూసేద్దామా. శ్రీపరిణయా శారీస్ అండ్ సూట్స్లో మన ఫస్ట్ డిజైనర్ డ్రెస్ వచ్చేసి ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. మనకి ఫ్రంట్ పార్ట్ అసలు డ్రెస్ చూస్తుంటేనే చాలా అందంగా ఉంది కదా. ఫ్రంట్ పార్ట్ చూసినట్లయితే కింద మొత్తం కలీజ్తో డిజైన్ చేసి ఒక్కొక్క కలీజ్లో కూడా మనకి చిన్న చిన్న లీవ్స్ టైప్లో మనకి క్రీమ్ కలర్తో కింద వచ్చేసరికి మనకి బ్రాడ్గా వచ్చింది. పైకి వచ్చేసరికి ఆ సైజ్ తగ్గించుకుంటూ చిన్నగా వచ్చేటట్లు డిజైన్ చేశారు. దాంట్లో ఏంటంటే మనకి కింద బ్రాడ్గా ఉన్న చోట ఇంకా కొంచెం వేరియేషన్ చూపించారనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి చిన్న చిన్న లీవ్స్తో అలాగే కొంచెం పెద్ద లీవ్స్ తీసుకుని అట్లా కొంచెం డిఫరెంట్ డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి దీంట్లో మనకి వెల్వెట్ మెటీరియల్ యూస్ చేశారు. అది కూడా మనకి చాలా సాఫ్ట్ అండ్ షైనింగ్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడైతే ఏదైతే కలర్ కాంబినేషన్ ఇచ్చారో ఆరెంజ్కి క్రీమ్ కలర్ అదే కలర్ కాంబినేషన్తో మనకి ఇదంతా కూడా వెల్వెట్ మెటీరియల్ డిజైన్ చేసి దాని మీద మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. కిందేమో మనకి లేస్ వర్క్ ఇచ్చారు. మొత్తం ఇట్లా హాఫ్ సర్కిల్ ఉండేటట్లు క్రియేట్ చేశారనమాట. పైన నెక్ పార్ట్ అంతా కూడా మనకి పట్టు క్రీమ్ మెటీరియల్ ఇచ్చారు. దాని మీద పైన వచ్చి మనకి జ్యువెలరీ డిజైన్ వచ్చింది. మనకి ఆరెంజ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్లో మనకు ఒక చైన్ లాగా క్రియేట్ చేసి ఇదంతా కూడా మనకి ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చేసారు. ఇక్కడ చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియలే. అది కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. కింద వచ్చేసరికి వెల్వెట్ మెటీరియల్ క్రీమ్ కలర్తో ఇచ్చారనమాట. అంటే టూ కలర్స్ కాంబినేషన్ వేరియేషన్ చూపించారు. దీంట్లో ఓన్లీ టూ కలర్స్తోనే మనకి టోటల్ డ్రెస్ అంతా కూడా డిజైన్ చేశారు. వెనక వచ్చేసరికి మనకి థ్రెడ్స్ ఇచ్చారనమాట. సేమ్ ఫ్రంట్ అంతా ఫుల్ డిజైన్ వచ్చింది కదా, బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చింది. మనకి వెల్వెట్ మెటీరియల్ ఇచ్చేసి కింద మనకి లేస్ వర్క్ అంతా కూడా అంటే దామన్ పార్ట్లో మొత్తం వెల్వెట్ మెటీరియల్తో ఇలా ఇచ్చారనమాట. మనకి చుడీ లెగ్స్ టైప్లో డిజైన్ చేశారండి. ఆరెంజ్ కలర్ షేడ్తో ఇచ్చారు మొత్తం టోటల్ అంతా కూడా. ఇంకా వేరే కలర్స్ కాంబినేషన్ ఇవ్వకుండా టైట్ ఫిట్టింగ్ వచ్చేటట్లు కింద వచ్చేసి మనకి అలా డిజైన్ చేశారు. చున్నీ వచ్చేసి ఆరెంజ్ కలర్ షేడ్లోనే ఇచ్చారు. దాంట్లో కింద వచ్చేసి మనకి క్రీమ్ కలర్తో పట్టు థ్రెడ్ యూస్ చేశారనమాట. మొత్తం అంతా కూడా పట్టు మెటీరియల్ యూస్ చేసి క్రీమ్ కలర్ ఇక్కడ ఒక ప్యాచ్ వర్క్ టైప్లో క్రియేట్ చేశారు. టోటల్ డ్రెస్ అంతా ఏంటంటే చున్నీ ఆరెంజ్ ఇచ్చారు, అలాగే బాటమ్ ఆరెంజ్ ఇచ్చారు. డ్రెస్ అంతా కూడా మనకి ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 5090 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. మన నెక్స్ట్ డ్రెస్ వచ్చి డార్క్ బ్లూ కలర్ అండి. రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఈ కలర్ కూడా మనకి రేర్ అండి, అన్ని చోట్ల మనకి అవైలబుల్ ఉండదు. కొన్ని కొన్ని అంటే దీంట్లోనే మనకి లైట్ అండ్ డార్క్ షేడ్స్ దొరుకుతాయి, కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ కలర్ అనేది కొంచెం రేర్ కలర్. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇక్కడ వేస్ట్ ప్లేస్ అంతా కూడా మనకి టైట్ ఫిట్టింగ్ వచ్చేటట్లు డిజైన్ చేసి కిందకు వచ్చేసరికి మనకి కలీజ్తో ఇచ్చారనమాట. ఈ లైన్స్తో చిన్న చిన్న కలీజ్తో డిజైన్ చేసి దామన్ పార్ట్ చూసారు కదా, చాలా హెవీ లుక్ ఉండేటట్లు క్రియేట్ చేశారు. దాంట్లో మనకి క్రీమ్ కలర్ అలాగే గోల్డ్ జరీ యూస్ చేసి ఒక ప్యాచ్ వర్క్ టైప్లో క్రియేట్ చేశారు. లోపలంతా కూడా మనకి కొంచెం చెంకీస్ కూడా అక్కడక్కడ మనకి టచ్ చేశారు. తర్వాత ఇంకొకటి వచ్చినట్లయితే మనకి ఒక డైమండ్ టైప్లో డ్రెస్ ఏ కలర్ కాంబినేషన్తో అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి ఒక టైప్ ఆఫ్ అల్లిక, నవార్బ్ అల్లిక అంటారు కదా, అదే టైప్లో మనకి ఒక డైమండ్ షేప్ ఇచ్చారు. అటు ఇటు ఎడ్జస్ వచ్చేసరికి మనకి జరీతో డిజైన్ చేసి దామన్ పార్ట్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారన్నమాట. చాలా హెవీ లుక్ ఉండేటట్లు డిజైన్ చేశారు. సేమ్ అదే మెటీరియల్ని మనకి ఇక్కడ నెక్ పార్ట్లో కూడా డిజైన్ చేశారండి. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ కింద ఏదైతే మెటీరియల్ యూస్ చేశారో అదే మెటీరియల్ని మనకి ఈ పార్ట్లో ఇచ్చేసి డ్రెస్ కలర్ కాంబినేషన్తో మనకి చిన్న చిన్న కుందన్స్ని ఇక్కడ ఇచ్చారనమాట. ఒక్కొక్క సర్కిల్లో మనకి డ్రెస్ కలర్ కాంబినేషన్తో కుందన్స్ ఇచ్చారు. టోటల్ ఫ్రంట్ పార్ట్ అంతా ఇట్లా వచ్చింది. దీనికి వచ్చేసి మనకి నెట్టెడ్తో ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ రిస్ట్ ప్లేస్లో వచ్చేసరికి సేమ్ ఈ నవార్ అల్లికతో ఉన్నటువంటి చిన్న బోర్డర్, అలాగే కింద క్రీమ్ కలర్తో మనకి నెక్ పార్ట్లో అలాగే దామన్ పార్ట్లో ఇచ్చారు కదా, అదే మనకి రిస్ట్ దగ్గర వచ్చేటట్లు ఇట్లా డిజైన్ చేశారు. ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా, అంటే బ్యాక్ కొన్ని 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 డ్రెస్సెస్కి ఏంటంటే ప్లెయిన్గా ఇచ్చేసి వదిలేస్తారు, ఫ్రంట్ లుక్ మాత్రం చాలా బాగా ఇస్తారు. దీనికి అలా కాకుండా మొత్తం టోటల్ డ్రెస్ అంతా కూడా డిజైనర్ డ్రెస్ లాగా క్రియేట్ చేశారనమాట. బ్లూ కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ డిజైన్ చేశారు. దానికి కింద వచ్చేసి మనకి సిల్వర్తో మనకి ఇట్లా చిన్న పైపింగ్ టైప్లో క్రియేట్ చేశారు. నెట్టెడ్ చున్నీ ఇచ్చేసి దానికి ఏంటంటే సిల్వర్ మెటీరియల్ షిమ్మర్ మెటీరియల్ని మనకి ఫోర్ సైడ్స్ కూడా చున్నీకి ఫోర్ సైడ్స్ కూడా క్రియేట్ చేసి కింద లట్కన్స్ యూస్ చేశారనమాట. ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇట్లా సిల్వర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో లట్కన్స్ వచ్చాయి. టోటల్ డ్రెస్ కూడా ఫుల్ డిజైనర్ వేర్ డ్రెస్, 5490 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనం ఇప్పటి వరకు టూ డ్రెస్సెస్ కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్లో చూసాము.
ఇదొచ్చేసి మనకి లైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఫుల్ కలీస్ తో కింద పార్ట్ అంతా కూడా మనకి డిజైన్ చేశారు. దామన్ పార్ట్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా చాలా స్టైలిష్ గా ఉండేటట్లు క్రీమ్ కలర్ కి మనకి అంటే ఇది కూడా క్రీమ్ అంటే లైట్ క్రీమ్ కలర్ కాకుండా మనకి శనగపిండి రంగు అంటాం కదా అదే కలర్ కాంబినేషన్ తో వచ్చింది. దానికి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో మనకి ప్యాచ్ వర్క్స్ డిజైన్ చేశారు. దామన్ పార్ట్ అంతా కూడా హెవీ లుక్ ఉండేటట్లు రా సిల్క్ మెటీరియల్ తీసుకుని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి దాని మీద క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అవుట్లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ డిజైన్ చేసి అక్కడక్కడ మనకి చెంకీస్ ఇచ్చారనమాట. అట్లా ఒక ప్యాచ్ వర్క్ తీసుకున్నారు కొంచెం బిగ్ సైజులో. తర్వాత అంతా కూడా మనకి షిమ్మర్ మెటీరియల్ అలాగే రా సిల్క్ మెటీరియల్ బ్లూ కలర్ ఇలా ఆల్టర్నేట్గా మనకి దామన్ పార్ట్ అనేది డిజైన్ చేశారనమాట. పైన చాలా హెవీ లుక్ అండ్ స్టైలిష్గా ఉండేటట్లు డిజైన్ చేశారు. ఈ ప్యాటర్నే డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి కాలర్ నెక్ వచ్చిందండి. ఈ కాలర్ నెక్ అంతా కూడా మనకి స్టైలిష్గా ఉండేటట్లు మొత్తం ఫుల్ జ్యువెలరీ వర్క్ వచ్చింది. బ్లూ కలర్ కాంబినేషన్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి జ్యువెలరీ వర్క్ వచ్చింది. దీంట్లో ఫ్రంట్ లుక్ అంతా కూడా చాలా స్టైలిష్గా ఉంది. క్రీమ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేసి మొత్తం ఫుల్ జ్యువెలరీ వర్క్ వచ్చింది. ఇదంతా కూడా ఇక్కడ కూడా సేమ్ అండి, మనకి జర్దోసీ వర్క్ అలాగే సురాస్కీ స్టోన్స్ అండ్ థ్రెడ్ వర్క్ డిజైన్ చేశారు. ఫ్రంట్ పార్ట్లో ఇలా వచ్చింది. హ్యాండ్స్ కూడా చాలా స్టైలిష్గా ఉంది. మొత్తం సేమ్ నెట్టెడ్తోనే మనకి హ్యాండ్స్ ఇచ్చి రిస్ట్ దగ్గర వచ్చేసరికి మనకి కట్ వర్క్ వచ్చింది. ఎక్స్ట్రా మనకి ఈ వర్క్ అనేది మనకి డ్రెస్లో ఎక్కడ ఇవ్వకుండా ఓన్లీ హ్యాండ్స్ పార్ట్లోనే మాత్రమే డిజైన్ చేశారు. దానికి ఆల్టర్నేట్గా షిమ్మర్ మెటీరియల్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్తో రా సిల్క్ మెటీరియల్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం జ్యువెలరీ వర్క్ అటాచ్ చేశారనమాట. ఫ్రంట్ ఎంత అయితే డిఫరెంట్గా డిజైన్ చేశారో బ్యాక్ కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా ఫుల్ వర్క్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక బెల్ట్ టైప్లో మొత్తం అంతా కూడా జ్యువెలరీ వర్క్ వచ్చింది. బ్యాక్ నెక్ అంటే షోల్డర్ నెక్ కదా ఇది, మొత్తం అంతా కూడా ఇదంతా కూడా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. బాటమ్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్తో లెగిన్స్ టైప్లో డిజైన్ చేశారు. చుడీ లెగ్స్ లాగా వచ్చింది. బ్లూ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ వచ్చేసింది. ఇక్కడ కూడా ఎటువంటి వర్క్ ఇవ్వలేదు. అదే మనం చున్నీ చూసినట్లయితే నెట్టెడ్ చున్నీ ఇచ్చారు. చాలా స్మూత్ మెటీరియల్ ఉంది. దీంట్లో మనకి టూ కలర్స్ కాంబినేషన్, డ్రెస్లో క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా. ఇది కూడా మనకి ఏంటంటే ఫ్రంట్ మిడిల్ పార్ట్ అంతా కూడా అంటే ఫ్రంట్ లుక్ ఇలా వేసుకున్నప్పుడు క్రీమ్ కలర్ డ్రెస్ మీద బ్లూ కలర్ కాంట్రాస్ట్ కలర్లో కనిపించేటట్లు బ్లూ కలర్ ఇచ్చేసి కింద మనకి క్రీమ్ కలర్ ఇచ్చారనమాట. దాంట్లో కూడా మనకి ఇక్కడ రా సిల్క్ మెటీరియల్తో ఒక చిన్న పైపింగ్ ఇచ్చారు. 6,690 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ అవైలబుల్ ఉంది. శ్రీపర్ణయ్య శారీస్ అండ్ సూట్స్లో మరికొన్ని డిజైనర్ డ్రెస్సెస్ చూసే ముందు సుగశ్రుడి తరమలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సుగశ్రుడి తరమ. మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా ఫుల్ పార్టీవేర్ డ్రెస్, అలాగే నెట్టెడ్తో డిజైన్ చేశారు. మొత్తం ఫుల్ అంబ్రిల్లా, ఎలా చూడండి ఎంత లెంత్ వచ్చిందో, ఫుల్ అంబ్రిల్లా వచ్చింది. దీంట్లో అంతా కూడా మనకి ప్లెయిన్ నెట్టెడ్ ఇచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. దాంట్లో కింద కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి పెట్టికోట్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి మనకి కలీస్తో డిజైన్ చేశారు. టోటల్ పైన వచ్చేసి మనకి టైట్ ఫిట్టింగ్ ఉండేటట్లు, కింద వచ్చేసరికి ఫుల్ అంబ్రిల్లా ఉండేటట్లు వచ్చింది. దీంట్లో మనకి బనారస్ మెటీరియల్ అండ్ లేస్ వర్క్తో డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి సిల్వర్ కలర్తో రిబ్బన్ లేస్ వర్క్ వచ్చింది. కింద పైన కూడా మనకి ఇక్కడ డబల్ లేస్ వర్క్, అలాగే కింద వచ్చి మనకి సింగిల్ లైన్లో వచ్చింది అనమాట. మిడిల్లో మనకి కాంట్రాస్ట్ కలర్లో ఉండేటట్లు మనకి బనారస్ మెటీరియల్ తీసుకున్నారు. చిన్న చిన్న బూటీస్ ఉండేటట్లు మొత్తం టోటల్ బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకి టూ సైడ్స్ కూడా సేమ్ మనకి దామన్ పార్ట్లో అంతా కూడా ఇట్లాగే డిజైన్ కంటిన్యూ చేశారు. పైన చూసినట్లయితే మనకు ఒక డైమండ్స్తో హారం పెడితే ఎట్లా ఉంటుందో సేమ్ అదే టైప్ ఆఫ్ లుక్ ఉండేటట్లు మొత్తం సురాస్కీ స్టోన్స్ అలాగే స్ప్రింగ్ వర్క్తో డిజైన్ చేశారనమాట. లోపల పార్ట్ వచ్చేసి మనకి నెట్టెడ్ తీసుకున్నారు. మనకి దామన్ పార్ట్లో సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బనానాస్ మెటీరియల్ వచ్చింది కదా, అదే కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ నెట్టెడ్ తీసుకుని దాంట్లో కూడా సేమ్ కలర్తో మనకి చిన్న చిన్న కుందన్స్ ఇస్తూ అలాగే ఒక డిఫరెంట్ షేప్తో మనకి సురాస్కీ స్టోన్స్ అండ్ స్ప్రింగ్ వర్క్తో మనకి ఫుల్ నెక్ పార్ట్ అంతా కూడా ఇట్లా జ్యువెలరీ వర్క్ టైప్లో క్రియేట్ చేశారనమాట. టోటల్ అంతా కూడా ఇలాగే వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇలాగ సేమ్ కలర్తో అంటే వైలెట్ కలర్ కాంబినేషన్తో పైపింగ్ వచ్చింది.
మనకి స్లీవ్లెస్ ఇచ్చారండి ఈ డ్రెస్ వచ్చేసి. మనకి కావాలి అంటే కనుక స్లీవ్స్ అటాచ్ చేసుకోవచ్చు. స్లీవ్స్కి కూడా మనకి లాంగ్ స్లీవ్స్ 3/4 ఇచ్చారు. దానికి బనారస్ మెటీరియల్తో ఇక్కడ రిస్ట్ దగ్గర వచ్చేసరికి ఒక చిన్న పైపింగ్ టైప్లో ఇచ్చారు. సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి చున్నీ అండ్ బాటమ్ ఇచ్చారు. లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే ఫుల్ చుడి లెగ్స్ టైప్లో క్రియేట్ చేశారు. ప్లెయిన్ ఇచ్చేసారనమాట. చున్నీ వచ్చేసి మనకి నెట్టెడ్ చున్నీ ఇచ్చారు. నెట్టెడ్ చున్నీ ఇచ్చి మనకి ఫోర్ సైడ్స్ ఎడ్జెస్ ఫోర్ సైడ్స్ కూడా మనకి బనారస్ మెటీరియల్తో ఇలా డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసరికి మనకి దమన్ పార్ట్లో మనకి లేస్ వర్క్ ఇచ్చారు కదా, ఆ లేస్ వర్క్ అలాగే మనకి బనారస్ మెటీరియల్తో ఒక లైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అదే ఇచ్చారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 5,290 రూపీస్కి అవైలబుల్ ఉంది. శ్రీపర్ణయ్య శారీస్ అండ్ సూట్స్లో మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది. దానికి ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్లో ఫుల్ డిజైనర్ వేర్ డ్రెస్గా క్రియేట్ చేశారు. మనకి ఫుల్ అంతా కూడా మనకి నెటెడ్తో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా నెటెడ్ మెటీరియల్ వచ్చేసి కలీజ్తో డిజైన్ చేశారు. కింద దామన్ పార్ట్ని మాత్రం చాలా హెవీ లుక్ ఉండేటట్లు ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ లాగా వచ్చిందనమాట డిజైన్ చేశారు దీన్ని. దీంట్లో మనం చూసినట్లయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా మనకి షిమ్మర్ మెటీరియల్ ఇచ్చేసి పైన మనకి రిబ్బన్తో ఒక లేస్ వర్క్ నెటెడ్ టైప్లో క్రియేట్ చేశారు. అది కూడా మనకి బిగ్ బోర్డర్ ఉండేటట్లు వచ్చింది. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్కి టెంపుల్ డిజైన్తో ఇచ్చారు కాంట్రాస్ట్. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఆ పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని లోపలంతా కూడా మనకి జరీతో ఫిల్ చేసేసి పిటాయి వర్క్తో అవుట్లైన్ ఇచ్చారనమాట. అట్లాగే కొంచెం బిగ్ బోర్డర్ లాగానే క్రియేట్ చేశారు ఇది కూడా. తర్వాత వచ్చి మనకి రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ తీసుకుని దాని మీద క్యూట్గా ఉండేటట్లు చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చారనమాట. హెవీ లుక్ ఉండేటట్లు మనకి బోర్డర్ క్రియేట్ చేశారు. మనకి ఫుల్ రౌండ్ అంతా కూడా మనకి సెమీదే బోర్డర్ వస్తుంది. పైన నెక్ పార్ట్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా బనారస్ మెటీరియల్లో మల్టీ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి డిజైన్స్ తీసుకుని మెటీరియల్ తీసుకుని సేమ్ ఇదంతా కూడా మనకి నెక్ పార్ట్ అంతా కూడా ఒక రౌండ్గా డిజైన్ చేశారనమాట. ఇదంతా ఈ పార్ట్ అంతా కూడా నెక్ వచ్చేసి మనకి వీ నెక్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి నెటెడ్ హ్యాండ్స్ ఇచ్చేసి సేమ్ మెటీరియల్ ఇక్కడ కూడా రిస్ట్ దగ్గర ఉండేటట్లు చాలా స్టైలిష్గా ఉంది. ఇక్కడున్న డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయండి. మనకి పార్టీ వేర్ ఫుల్ డ్రెస్సెస్ అంటే 10,000 అట్లా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి 4,000-5,000 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఫుల్ డిజైనర్ డ్రెస్సెస్ వస్తాయి. సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బాటమ్ ఇచ్చారు. దానికి చున్నీ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్కి యాంటిక్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక చిన్న పైపింగ్ టైప్లో క్రియేట్ చేశారనమాట. 5,090 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. మిర్చీ రెడ్ కలర్ అండి, చాలా రేర్ కలర్ ఇది కూడా. మనకి డార్క్ కలర్ రెడ్ కనబడుతుంది, లైట్ కలర్లో వస్తుంది కానీ మిర్చి రెడ్ కలర్ అనేది కొంచెం రేర్ కలర్. ఇది వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా నెట్టెడ్తో డిజైన్ చేసి ఫుల్ కలీజ్ ఇచ్చారు. దానికి మనకి దామన్ పార్ట్లో ఇట్లా బెనారస్ మెటీరియల్ తీసుకున్నారు సేమ్ కలర్ కాంబినేషన్తోనే. దాని మీద మనకి జరీతో డిజైన్ చేశారు. చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చేటట్లు అలాగే డిజైన్ చేసి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు ఇక్కడ. దానిపైన వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, రెడ్కి క్రీమ్ కలర్తో ఒక చిన్న పైపింగ్ టైప్లో ఇచ్చారు. అంటే ఇక్కడ సింపుల్గా ఇచ్చారు మనకి బోర్డర్ వచ్చేసి. ఈ నెక్ పార్ట్లో చూసినట్లయితే చాలా హెవీ వర్క్ వచ్చింది. మొత్తం స్టోన్ వర్క్, ఎక్కడ థ్రెడ్స్ అనేది యూస్ చేయకుండా, థ్రెడ్ వర్క్ అనేది లేకుండా ఫుల్ స్టోన్ వర్క్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ అలాగే యాంటిక్ కలర్స్తో ఉండేటట్లు క్రియేట్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి చూడండి మనకి లోపలంతా కూడా జర్దోసి వర్క్తో మొత్తం అంతా ఫిల్ చేసేసి అవుట్లైన్ అంతా సురాజ్కి స్టోన్స్తో డిజైన్ చేశారు. కొన్ని చోట్ల వచ్చేసరికి ఇక్కడ గోల్డ్ కలర్ యూస్ చేశారు కదా, కొన్ని ప్లేసెస్లో వచ్చేసరికి మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది, కొన్ని చోట్ల వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో. చాలా హెవీ లుక్ ఉండేటట్లు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట నెక్ పార్ట్ అంతా కూడా. సేమ్ మనకి ఫ్రంట్ ఏదైతే మనం దామన్ పార్ట్లో చూసామో అదే డిజైన్ మనకి రౌండ్ మొత్తం అంతా కూడా కంటిన్యూ చేస్తారు. బాటమ్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. చుడీ లెగ్స్ ఇచ్చారు, రెడ్ కలర్ నెటెడ్ ఇచ్చారండి. దానికి మనకి దామన్ పార్ట్లో మనం బనారస్ మెటీరియల్తో చూసాం కదా, అదే టైప్ ఆఫ్ డిజైన్ని మనకి చిన్న పైపింగ్ లాగా ఇచ్చారు. ఇది స్లీవ్లెస్గా కావాలంటే స్లీవ్లెస్గా వేసుకోవచ్చు, లేకపోతే కనుక మనకి లాంగ్ స్లీవ్స్తో ఉండేటట్లు మనకి మెటీరియల్ కూడా ఇచ్చారు. అలా కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 7,090 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ చూద్దాం. పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫుల్ అంబ్రిల్లా ఉన్నటువంటి డ్రెస్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి పైనుంచి కూడా కలీజ్ అనేది తీసుకున్నారండి. ఇంతకుముందంతా కూడా మనకి కొంచెం హాఫ్ నుంచి తీసుకున్నారు కలీజ్ అనేది. ఇది టోటల్ డ్రెస్ స్టార్టింగ్ నుంచి కూడా కలీజ్ టైప్లో తీసుకుని దాని మీద ఏంటంటే మధ్యలో మనకి ప్యాచ్ వర్క్స్ టైప్లోనే నెటెడ్ మెటీరియల్ అనే థ్రెడ్ వర్క్ వచ్చింది. దాని మీద మనకి షిమ్మర్ కూడా కనబడుతుంది, షిమ్మర్ టైప్ ఆఫ్ డిజైన్ కనబడుతుంది. అలా ఉండేటట్లు ఆల్టర్నేట్ అనమాట. ఒకటి వచ్చేసి మనకి ప్లెయిన్ నెటెడ్, ఇంకొకటి వచ్చేసి మనకి షిమ్మర్ మెటీరియల్తో ఉన్న నెటెడ్ వచ్చేటట్లు ఫుల్ అంబ్రెల్లా ఉన్నటువంటి డ్రెస్ తీసుకున్నారు. కింద దామన్ పార్ట్లో దానికి కాంట్రాస్ట్ కలర్ మనకి యాంటీ కలర్ కాంబినేషన్లో చిన్న పైపింగ్, తర్వాత రా సిల్క్ మెటీరియల్ మీద మొత్తం అంతా కూడా సిల్వర్ వర్క్తో సర్కిల్స్ వచ్చేటట్లు క్రియేట్ చేశారు. తర్వాత మళ్ళీ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకు ఒక చిన్న బోర్డర్,
తర్వాత మళ్ళీ పింక్ కలర్ కాంబినేషన్ లో గోట్ వర్క్ ఇచ్చారు అన్నమాట నెక్ పార్ట్ చూసినట్లయితే ఈ డ్రెస్ కి మనకి కాలర్ నెక్ ఇచ్చారండి కాలర్ నెక్ లోనే మనకి 2 కలర్స్ యూస్ చేశారు పీకాక్ బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేసి నెక్ పార్ట్ అంతా డిజైన్ చేశారు ఫ్రంట్ లుక్ వచ్చేసరికి మనకి వి నెక్ వచ్చింది అంటే ఫుల్ ఇదంతా కూడా కవర్ అయ్యేటట్లు వచ్చేసి సిల్వర్ డిజైన్ తో మనకి ఉండేటట్లు చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు తర్వాత మనకి దీంట్లో పర్ల్ వర్క్ కూడా వచ్చిందన్నమాట చుడి హ్యాండ్స్ ఇచ్చారండి ఇదేంటంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి చుడి లెగ్స్ కి ఎలా అయితే మనకి ప్రిల్స్ టైప్ లో వస్తుందో అదే టైప్ లో ఉండేటట్లు డిజైన్ చేసి రా సిల్క్ మెటీరియల్ తో పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారన్నమాట సింపుల్ గా ఉండేటట్లు సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు పిస్తా గ్రీన్ కలర్ తోనే ప్లెయిన్ ఇచ్చేశారు బాటమ్ వచ్చేసి చున్నీ వచ్చేసి కొంచెం కలర్ఫుల్ గా ఉండేటట్లు డిజైన్ చేశారన్నమాట అంటే డ్రెస్ అంతా హెవీగా వచ్చింది మళ్ళా బాటమ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇచ్చారు తర్వాత చున్నీ వచ్చేసరికి ప్లెయిన్ నెటెడ్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా టూ సైడ్స్ మనకి ఇట్లా చిన్న బోర్డర్ వచ్చేటట్లు క్రియేట్ చేశారు టూ సైడ్స్ మాత్రమే ఇలా వస్తుంది మళ్ళీ హ్యాంగ్ అయ్యే పార్ట్ వచ్చేసరికి యాంటిక్ మెటీరియల్ తో ఒక చిన్న యాంటిక్ కలర్ కాంబినేషన్ తో ఉండేటట్లు చిన్న బోర్డర్ టూ సైడ్స్ ఇచ్చేసి మిడిల్ లో వచ్చేసరికి పింక్ కలర్ తో కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారన్నమాట ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 6490 రూపీస్ కి అవైలబుల్ ఉంది सारीस अंड सूट्स मरको डिजाइनर ड्रेसेस चूसे मुझे शुगर शूट तरह मर शॉर्ट ब्रेक वेलकम बैक टू शुगर शूट तरह నెక్స్ట్ డ్రెస్ వచ్చి మిర్చి రెడ్ కలర్ తోనే ఇంకొక డ్రెస్ చూపిస్తున్నాను ఇది కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ లో వచ్చిన డ్రెస్ ఫుల్ కలీజ్ తో వచ్చింది పై నుంచి కూడా షోల్డర్ పార్ట్ నుంచి కూడా మనకి కలీజ్ అనేది తీసుకున్నారు దీంట్లో పైన నెక్ పార్ట్ చూసినట్లయితే సింపుల్ గా బటన్స్ లాగా డిజైన్ చేసి షిమ్మర్ మెటీరియల్ తో మనకి బటన్ వర్క్ వచ్చిందన్నమాట ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి ఏంటంటే పైన అంతా కూడా ఎటువంటి వర్క్ ఇవ్వకుండా సింపుల్ గా ఇచ్చారు ఓన్లీ బటన్స్ మాత్రమే ఇచ్చారు కింద దామన్ పార్ట్ లో చూసినట్లయితే రా సిల్క్ మెటీరియల్ తో ఒక బిగ్ బోర్డర్ తీసుకున్నారు ఆ తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియల్ మీద మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఉండేటట్లు ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు అన్నమాట అంటే చూడడానికి హెవీ లుక్ కాకుండా స్టైలిష్ గా ఉండేటట్లు డిజైన్ చేశారు మనకి ఇది ఇట్లా వచ్చింది కదా ఇక్కడ వచ్చేసి మనకి స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ ఇచ్చినా కూడా మనకి డిజైనర్ స్లీవ్స్ ఇచ్చారు మనకి దామన్ పార్ట్ లో ఒక బోర్డర్ వచ్చింది కదండి సేమ్ టర్నింగ్ క్రీపర్ అదే టైప్ లో మనకి ఇక్కడ సేమ్ అదే మెటీరియల్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు అన్నమాట చున్నీకి కొంచెం హెవీ వర్క్ ఉండేటట్లు ఇచ్చారు చుట్టూ అంతా కూడా మనకి దామన్ పార్ట్ లో ఒక క్రీపర్ వర్క్ వచ్చింది కదా వెల్వెట్ మెటీరియల్ మీద అదే మనకి ఫోర్ సైడ్స్ కూడా మనకి చున్నీకి హెవీ లుక్ ఉండేటట్లు అంటే డ్రెస్ పైన ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు సో మనకి ఈ చున్నీ అంతా కూడా డిజైనర్ చున్నీ ఇచ్చారన్నమాట ఫుల్ ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇలాగే హెవీగా ఉండేటట్లు బోర్డర్స్ వస్తాయి 4390 రూపీస్కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ చూద్దాం పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు ఇది కూడా మనకి ఫుల్ కలీజ్ వస్తుంది అలాగే ఫుల్ అంబ్రిల్లా వస్తుంది హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్లో ఉంటుందన్నమాట ఇంకా మనకి లెంత్ ఇంకా వస్తుంది ఇక్కడ నుంచి మాత్రమే మనకి కలీజ్ తీసుకున్నారు పైన అంతా మనకి నెక్ డిఫరెంట్గా వచ్చింది దీంట్లో కూడా లోపల పైన వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారండి మొత్తం క్రీమ్ కలర్ కాంబినేషన్తో నెట్టెడ్ మెటీరియల్ వచ్చింది త్రీ లేయర్స్ లాగా వస్తుంది అనమాట ఇది కింద వచ్చి మనకి పెట్టికోట్ టైప్లో ఒక మెటీరియల్ ఇస్తారు తర్వాత వచ్చేసి మనకి నెట్టెడ్ మీద చమ్కిస్తో సీక్వెన్స్ వర్క్తో మనకి చిన్న సర్కిల్ వచ్చేటట్లు సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు ఆ పైన వచ్చేసి మనకి మళ్ళీ ప్లెయిన్ ఇచ్చారు దీంట్లో నుంచి ఇది అనేది మన ఈ లోపల వచ్చినటువంటి సర్కిల్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది స్టైలిష్గా ఉంటుంది దామన్ పార్ట్ చూసినట్లయితే మిడిల్లో వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియల్ పింక్ ఇచ్చారు అటు ఇటు మనకి యాంటిక్ మెటీరియల్ ఈ కలర్ కాంబినేషన్తో ఇచ్చారన్నమాట చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేశారు హెవీ నెక్ ఇచ్చారనమాట ఇదంతా వచ్చేసి మనకి వీ కాలర్ నెక్ టైప్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి వీ నెక్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి ఫుల్ జ్యువెలరీ వర్క్ వచ్చింది ఇటువైపు కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని టూ సైడ్స్ సిల్వర్ అలాగే గోల్డ్ కలర్తో స్ప్రింగ్ వర్క్ ఇచ్చేసి సిల్వర్ కలర్తో స్టోన్ వర్క్ వచ్చింది అక్కడక్కడ మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో బీడ్ వర్క్ కూడా క్రీపర్ అంతా కూడా అట్లా క్రియేట్ చేశారనమాట కానీ హెవీగా ఉంది
బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూద్దాం. ఈ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ తోనే డిజైన్ చేశారండి ఫుల్. ఇది వచ్చేసి పైన నెక్ పార్ట్ లో కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది. బ్రాడ్ గా ఉండేటట్లు మనకి ఒక సర్కిల్ టైప్ లో క్రియేట్ చేశారన్నమాట. బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది. క్రీమ్ కలర్ తోనే మనకి బాటమ్ అనేది డిజైన్ చేశారు. దానికి చున్నీ వచ్చేసి మనకి నెట్టెడ్ చున్నీ ఇచ్చేసి కింద మనకి పింక్ కలర్ తో టూ సైడ్స్ మాత్రం హ్యాంగ్ అయ్యే పార్ట్ లో పింక్ కలర్ తో మనకి ఒక లేస్ వర్క్ ఇచ్చారన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ డ్రెస్ వచ్చేసి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 6690 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఈ డ్రెస్ కూడా మనకి ఫుల్ నెటెడ్ తో డిజైన్ చేశారు. అది కూడా అంబ్రిల్లా టైప్ లో వచ్చింది. కింద కొంచెం వేరియేషన్ చూపించారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే కలిస్తో డిజైన్ చేశారు. అది నెటెడ్ మెటీరియల్ వచ్చింది. దామన్ పార్ట్ వచ్చేసి స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి సారీస్ నీస్ పార్ట్ నుంచి చూస్తాం కదా అంతలాగే హెవీ లుక్ ఉండేటట్లు డిజైన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ తో నెటెడ్ మెటీరియల్ ఇచ్చి దాని మీద అంతా కూడా క్రీమ్ కలర్ తో ఉలెన్ వర్క్ వచ్చింది. పైనంతా కూడా మనకి వైలెట్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో లైన్స్ లాగా ఇచ్చేసి దీని మీద పిటాయి వర్క్తో మనకి చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు. హెవీ లుక్ ఉండేటట్లు మనకి బోర్డర్ అంతా క్రియేట్ చేశారనమాట. పైన చూసినట్లయితే ఇది కూడా మనకి జ్యువెలరీ డిజైన్ వస్తుంది. ప్లస్ రౌండ్ నెక్ అంటే కాలర్ నెక్ టైప్లో క్రియేట్ చేశారు. ఇదంతా కూడా మనకి పర్ల్ వర్క్ లాగా కనిపిస్తుంది లాంగ్ నుంచి చూస్తుంటే. కానీ ఇదంతా కూడా మనకి ఉలెన్ టైప్ ఆఫ్ మెటీరియల్తో డిజైన్ చేశారు. ఇది కాలర్ నెక్ అండి. మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు మనకి ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చారనమాట. ఇట్లా మనం బటన్స్ పెట్టేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే కొంచెం లూజ్ అయినా లేకపోతే టైట్ చేసుకోవాలన్నా కూడా మనకి బటన్స్ ఇచ్చారు. బ్యాక్ మామూలుగానే ఉందన్నమాట. దీనికి ఏంటంటే పింక్ కలర్తో మనకి గోట్ లాగా హ్యాండ్స్ పార్ట్లో డిజైన్ చేశారు. బాటమ్ అంచుని బేబీ పింక్ కలర్ కాంబినేషన్తోనే మనకి మెటీరియల్ డిజైన్ చేశారు. ఓన్లీ ప్లెయిన్ కలర్తో ఇచ్చారనమాట బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో. చున్నీ వచ్చేసి మనకి నెటెడ్ మెటీరియల్తోనే ఇచ్చారు. కాకపోతే ఇదంతా ఏంటంటే యాంటీ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న గోట్ లాగా ఇచ్చారనమాట డిజైన్ అంతా. మనకి ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇలాగే వస్తుంది. ఫోర్ సైడ్స్ వస్తుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 5090 రూపీస్కి అవైలబుల్ ఉందండి. ఇప్పటివరకు మనం చూసిన డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదండి. మరి ఈ డ్రెస్సెస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. మరి బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/130tv ఛానల్లో చూడండి.